సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కాంగ్రెస్ తో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు పలువురు మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ ను అన్ని విధాలా విచ్ఛిన్నం చేసిందని, అందుకే మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసుకోవడానికి 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆనంద్ గౌడ్ గారు కౌన్సిలర్ కు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఎంపీ వరకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా చేరికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో గ్రామస్థాయి కార్యకర్త, గ్రామ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ స్థాయి అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి అధ్యక్షుల వరకు కాంగ్రెస్ పార్టీ కష్టం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు టాప్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒకరు బీజేపీ తరఫున పదునైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదునైన విమర్శలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా చేశారు. అప్పుడు అక్కడ యుద్ధం గెలవాలని చెప్పి రెండు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవాలని రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ చూడరు. ఇది అత్యంత సహజమైన పరిణామం రాజకీయాల్లో. అది రాజకీయం అర్థం కాని వాళ్ళు, చిన్న మనసుతో ఆలోచించే వాళ్లకు దాన్ని ఒక ఇష్యూగా చేసుకొని ఏమో చేద్దామని అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. అంత పెద్ద నాయకులే తీవ్రంగా విమర్శలు చేసుకున్న వాళ్ళే ఈరోజు కేసీఆర్ను ఓడగొట్టడానికి ఒకటే పార్టీ జెండా కింద నిలబడి రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షిగా బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు చేస్తున్న దాన్ని, మన పార్టీ హైకమాండ్ దాన్ని అది చూసుకుంటూ కూడా ఇక్కడ మళ్ళీ గొంగట్లో ఎంటకలు ఏరడం అనేది మూర్ఖత్వానికి చిహ్నం తప్ప ఇంకేం కాదు. ఉంటాయి, నేను కూడా పుట్టు కాంగ్రెస్ వాడిని ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినోని కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చి విమర్శలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మీద, సాక్షాత్తు కేసీఆర్ గారి మీద కూడా విమర్శలు చేసిన, నా ప్రాణమిత్రులు ఉన్నారు అక్కడ, ఆప్తమిత్రులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా విమర్శలు చేసిన. అంత మాత్రం చేత ఇప్పుడు అక్కడ విమర్శలు చేసినావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నావు అనడానికి వీలు లేదు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ ధర్మం నెరవేరుస్తాం. విధానాలు మారి లేకుంటే కొత్త పార్టీకి అవి నచ్చక కొత్త పార్టీకి వచ్చినప్పుడు ఈ ఎజెండా ఈ ప్రిన్సిపల్స్ తోటి పనిచేయాల్సి ఉంటుంది. అంతకు మించి దీన్ని ఇంకా పెద్దగా భూతద్దం వెతికి చూస్తే ఏం కనబడదు, టైం వేస్ట్ తప్ప. ఒక యుద్ధం చేసినాం, ఎన్నికలప్పుడు యుద్ధం చేసినాం, ఎన్నికల తర్వాత కూడా మా మీద కేసీఆర్ గారు చేసే దుష్ప్రచారం, మొత్తం కృష్ణానది నీళ్ళని దోషిపెట్టి ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఈడ నువ్వు సంతకం పెట్టలే, ఈ పేరాగ్రాఫ్ కరెక్ట్ లేదు, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చెప్పి మొత్తం బురదంతా మా మీద తల్లే ప్రయత్నం ఎట్లా చేసినో మీరు అంతా అసెంబ్లీలో చూసినారు. అటువంటి దుర్మార్గపు పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద లేకుండా చేయాలంటే మేము కూడా అంతే వ్యూహాత్మకంగా పావులు కదపాల్సి వస్తుంది. అందుకే నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఎడ్డి పార్టీ కాదు, గుడ్డి పార్టీ కాదు, ఎప్పుడు ఏ వ్యూహం పన్నాలో ఆ వ్యూహం పంతది. అట్లనే మాకు మా పైన నాయకులు ఆదేశాలు ఇస్తున్నారు, దాని ప్రకారమే మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మా ఫ్లోర్ లీడర్ కావచ్చు, మా సేల్స్ ప్రెసిడెంట్స్ కావచ్చు, అందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, హైకమాండ్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఒకరిద్దరు నాయకులు తమ స్వార్థం కోసం ఏమో చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తే వాళ్ళే తేలిపోతారు తప్ప పార్టీ మొత్తం ఐక్యంగా ఉంది. పార్టీ మొత్తం కూడా రేపు బలోపేతం కావాలా, భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా 15 అధికారంలోకి రావాలా అన్న దాంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలోనే పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. కాబట్టి నేను కూడా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరో ఏదో చెప్పిన సెన్సేషన్ ఏదో రాస్తే ఏమవుతుంది, ఒకరోజు వార్త అవుతుంది తర్వాత. ఈరోజు సత్యం ఏంటంటే మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి చైర్మన్గా మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, ఈ టర్మ్ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు.
ఈరోజు వాస్తవం ఏంటంటే 4 కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 33 మంది కార్పొరేటర్ల బలం పెరిగింది. ఇది కటిక నిజం. దీంతో బలం పెరిగినట్ట తగ్గినట్ట. రేపు మా ఎంపీ ఎలక్షన్స్ కోసము సర్వసన్నద్ధంగా ఉండడానికి కూడా ఈ చేరికలు మాకు ఉపయోగపడతాయి. మా లక్ష్యం ప్రతి ఎన్నికల్లో కూడా మేము గెలవాలి. ఎమ్మెల్యే గెలిచినాం, రేపు మున్సిపాలిటీలో గెలుస్తున్నాం, రేపు సర్పంచులు గెలవాలి. చాలామంది సర్పంచులు జాయిన్ కాబోతూ ఉన్నారు రాబోయే రోజులలో. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్లమెంట్ సభ్యులు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. రేపు పార్లమెంటు కూడా అత్యధిక సంఖ్యలో మేము గెలుచుకోవాలి. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా చేయాల్సిన బాధ్యత ఎన్నికైన ఎమ్మెల్యేలుగా పార్టీ పదవులను తీసుకొని పదాధికారులుగా ఉన్న మా నాయకులందరి మీద అంతే ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టమైన విధానంతో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంది. మేము 100% సక్సెస్ అవుతున్నాం మేము అనుకున్న దాంట్లో. భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా మా అభ్యర్థే చైర్మన్గా ఉంటాడు, మా అభ్యర్థే వైస్ చైర్మన్గా ఉంటాడు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా మా అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందాలని చెప్పి మేము ఇప్పుడు కష్టపడబోతూ ఉన్నాం. రేపు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్ కూడా మా పార్టీకే రావాలి. అందుకోసం మా వ్యూహాలు మాకుంటాయి. మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం. మేము రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ ఎత్తుజిత్తులే వాడాల్సి వస్తుంది. కేసీఆర్ సొత్తు, టీఆర్ఎస్ సొత్తే కాదు. కేసీఆర్ పార్టీ పెట్టకట్టే ముందే 120 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్టీ పెట్టింది. తాతకు దగ్గులు నేర్పే అవసరం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం ఆశిస్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేయబోతుంది. ఇప్పుడు చేరిన కార్పొరేటర్స్ కావచ్చు, మిగతా ముఖ్య నాయకులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల దగ్గర తీసుకుపోయినాం. వారి తర్వాత స్వయానా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టైం ఇస్తే వారు ఫ్రీగా ఉన్న టైంలో మా కార్పొరేటర్లందరినీ కూడా పిలుచుకున్నారు. అసెంబ్లీ ఉండి అంత బిజీగా ఉన్నా సండే రోజు ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా కార్పొరేటర్లను పిలుచుకున్నాడు. వాళ్ళతోటి మాట్లాడిండు. అందరం మా ముఖ్య నాయకులు అందరం పోయినాం. అవైలబుల్ ముఖ్య నాయకులు కొంతమంది ఆ రోజు అందుబాటులో లేకుండే సడన్గా రమ్మన్నారు కాబట్టి మేము పోవాల్సి వచ్చింది. టైం ఎక్కువ దొరకలే. ఉన్న నాయకులందరూ వారితో మాట్లాడిండ్రు. వారు ఒకటే చెప్పి పంపించారు మా కార్పొరేటర్లకు, మా నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కాబట్టి మీరు గతం మర్చిపోండి. ఇంకా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సాధారణంగా చూస్తుంది. మీ కృషి, మీ సామర్థ్యాన్ని బట్టి గుర్తింపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాతో పాటు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ మీకు కూడా సరైన సమయంలో సరైన అవకాశాలు ఇస్తాం. ఈ ఎంపీ ఎలక్షన్లో మీరు అందరూ కూడా కష్టపడి మంచి రిజల్ట్ తీసుకురండి అని చెప్పి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి, హితబోధ చేసి, మా వెన్ను తట్టి రేపు కార్యక్షేత్రంలోకి మీరు అందరూ కూడా దిగండి, తొందరగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి పంపిండు. అందుకే అందరం కూడా కూర్చుంటాం. రేపు మా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటువంటి రణనీతి ఉండాలి, ఎట్లా మేము ఎన్నికలకు పోవాలి కూర్చొని చర్చించుకుంటాం. అందరినీ రమ్మంటున్నాం. ఒకరిద్దరు మిగిలిపోయి మేమే పార్టీ అని పోయి పక్కదారి పడితే అది వాళ్ళ ఇష్టం. పార్టీ మొత్తం యునైటెడ్గా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి కాడ నుంచి, రాష్ట్ర అధ్యక్షుడి కాడ నుంచి, జిల్లా అధ్యక్షుడి కాడ నుంచి, టౌన్ అధ్యక్షుడి కాడ నుంచి, బూత్ అధ్యక్షుడి దాకా ఒకటే లైన్ మీద ఉన్నాం మేము. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎవరో ఒకరిద్దరు పక్కదారి పట్టి ఏదో మాట్లాడితే దాన్ని సెన్సేషన్ చేసే ప్రయత్నం మీరు చేయకండి. చేస్తే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. ఏమైనా చేసుకోండి. ఈరోజు వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్కు రాలే. మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా చైర్మన్ అయిపోయిన తర్వాత, వైస్ చైర్మన్ అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చిండ్రు. అప్పుడు నేను లేను. సో ఇప్పుడు మళ్ళీ మా అందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి వాళ్ళని గౌరవించుకోవడానికి ఈరోజు పిలిచినాం. మీ అందరి సమక్షంలో వారికి సత్కారం అంటారా, ఏమంటారు? సన్మానం అనుకోండి. సన్మానం అంటే మా కండువతో సన్మానం చేసుకుంటాం. ఆహ్వానం పలుకుతూ, ఆ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఆ కార్యక్రమాన్ని
ఎవరు చేస్తారు? చైర్మన్ గారు చేస్తారు. తర్వాత సిరాజ్ ఖాద్రీ గారు, లక్ష్మణ్ గారు, వాళ్ళు దానికి సపోర్ట్ ఇస్తారు.